దక్షిణ అండమాన్ తీరంలో ఈరోజు ఏర్పడినటువంటి తుఫాను అల్పపీడనంగా మారింది దీని ప్రభావం చేత తెలుగు రాష్ట్రాల్లో అయితే చల్లటి గాలులు వీస్తున్న పరిస్థితి ఉంది వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడిన సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఇక్కడ దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడినటువంటి నిన్న ఏర్పడినటువంటి ఏదైతే ఆవర్తనం ఉందో ఆ ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారింది ఆ అల్పపీడనము రేపు తిరిగి వాయుగుండగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఎస్ ఈ దక్షిణ అండమాన్ ప్రాంతం దక్షిణ అండమాన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం చేత ఇక్కడ ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ఈ ఏరియాలో దక్షిణ కోస్తా కావచ్చు ఉత్తర కోస్తా కావచ్చు అట్లాగే యానాం ఈ ప్రాంతాల్లో కూడా దీని ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కూడా ఈ ప్రాంతాల్లో కొంత ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది అయితే ఇది ఈ ఇవాళ పెద్దగా వర్షపాతానికి సంబంధించి అలర్ట్స్ అయితే ఏం జారీ చేయలేదు వాతావరణ శాఖ కాకపోతే దీని ప్రభావం చేత కొంత చల్లటి గాలులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం అంతా కూడా చల్లబడిన పరిస్థితి ఉంది ఉదయం పూట ఉష్ణోగ్రతలు దాదాపు ఇరవై ఒకటి డిగ్రీ సెల్సియస్గా నమోదవుతున్నాయి అలాగే రాత్రి వరకు వచ్చేసరికి సాయంత్రానికి వచ్చేసరికి ఇరవై రెండు డిగ్రీలు అంటే కనిష్టంగా ఉదయం ఇరవై ఒకటి రాత్రి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఇక పగటిపూట దాదాపుగా గరిష్టంగా ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదవుతున్న పరిస్థితి కనబడుతోంది ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇక మరొకటి చూద్దాం అట్లాగే ఇటు అరేబియా సముద్రంలో కూడా కొంత వాతావరణం చేంజ్ అయింది దీని ప్రభావం చేత అరేబియా సముద్రంలో కొంత తుఫాన్ తరహా వాతావరణం ఉంది సముద్రం కొంత అలవకలంగా ఉంది దీని ప్రభావం చేత ఇక్కడ గుజరాత్ గోవా కొంకణ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో క్లియర్గా ఇక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి దీని ఎఫెక్ట్ కొంత ఇటు ఉత్తర తెలంగాణ వైపు ఉత్తర తెలంగాణ వైపు ఎఫెక్ట్ చూపే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి దాని ప్రభావం చేత ఒక మోస్తరు వర్షాలు అంటే ఆ ఇంపాక్ట్ ఇటువైపు కొంత ఆ గాలు ఇటు వీసే అవకాశం ఉంది కాబట్టి కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది అంటే పర్టికులర్గా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు అయితే లేవు భారీ వర్షాలు అయితే ఏం లేవు కానీ ఒక మోస్తరు వర్షాలు చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే ఈశాన్య రుతుపోనాల ప్రభావం చేత వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి దాంతో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి మోడరేట్ నుంచి హెవీ రైన్ఫాల్ కురుస్తున్న అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కోస్తా జిల్లాలో అట్లాగే ఉత్తరాంధ్ర దాంతో దాంతోపాటు ఏదైతే కోస్టల్ రీజియన్ ఉందో బాపట్ల నెల్లూరు గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల్లో ఈ జిల్లాల్లో అయితే ఇటు చిత్తూరు అట్లాగే రాయలసీమ కొన్ని జిల్లాలు అక్కడక్కడ మోడరేట్ రెయిన్ఫాల్ అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది ఈ తుఫాన్ ఏదైతే ఉందో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను ఏదైతే ఉందో ఇది రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందో ఒకవేళ అది తీవ్రంగా ఉంటే కనుక ఖచ్చితంగా దాని ప్రభావం కొంత తెలుగు రాష్ట్రపై ఉండే అవకాశం కనిపిస్తుంది రైట్ ఇక దాంతోపాటు ఇక్కడ దిగువన అండమాన్ దిగువన ఉన్నటువంటి ఈ మలేషియా ప్రాంతం ఈ మలేషియా ప్రాంతం అంతా కూడా అల్లకొల్లంగా ఉంది ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం చేత రేపు లేదా ఎల్లుండి మరొక రెండు రోజుల తర్వాత అంటే ఇరవై తొమ్మిది కావచ్చు ముప్పై కావచ్చు ఈ ఈ ఈ సమయంలో ఇరవై తొమ్మిది లేదా ముప్పై డేట్ కల్లా దీని ప్రభావం కొంత ఈ గాలులు కనుక ఇటు ఇటు ఈ గాలులు కనుక ఎఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా గాలుల ప్రయాణం ఇటు వేగంగా ఉంటే కనుక తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఆ రోజు కొంత బహుశా నాకు తెలిసి ముప్పై తారీఖు పోలింగ్ ఉంటుంది పోలింగ్ రోజు తెలంగాణలో కొంత దీని ఎఫెక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వాతావరణం మాత్రం చల్లగా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి ఇక దిగువ నుంచి వీచే గాలుల ప్రభావం చేత కొంత పూర్తిగా చలి వాతావరణం అయితే ఏర్పడుతుంది ఆగ్నేయంగా తూర్పు దిశ నుంచి దిగువ నుంచి వచ్చేటువంటి గాలుల తీవ్రత వల్ల కాస్త చలి వాతావరణం అయితే ఏర్పడుతున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఇక దాంతోపాటు పూర్తిగా ఆకాశం అయితే పాక్షికంగా మేఘావృతమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో హైదరాబాద్ ఏరియాలో అయితే ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా పూర్తిగా వాతావరణం అంతా చల్లగా మారుతున్న పరిస్థితి సాయంత్రం కల్లా అక్కడక్కడ చిరుజల్లు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక దాంతోపాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేఘాలు వస్తున్నాయి పోతున్నాయి ఎంత వేగంగా వస్తున్నాయి అంతే వేగంగా మేఘాలు వెళ్తున్న పరిస్థితి ఎందుకంటే వేగవంతమైన గాళ్ళ ప్రభావంతో ఆ మేఘాలు వస్తున్నాయి పోతున్నాయి సో దీని ప్రభావంతో నిలకడగా అయితే వర్షపాతం ఏం పడట్లేదు పాక్షికంగా అక్కడక్కడ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది అండ్ దాంతోపాటు ఇందాక చెప్పుకున్నట్టుగా ఈశాన్యాల ఋతుప్ర ప్రణాల ప్రభావం కూడా తోడైంది కాబట్టి కొంత వాతావరణం వాత వర్షపాతం అయితే నమోదయ్యే పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మనము స్కైమేట్ చూద్దాం స్కై ప్రకారం ఎట్లా ఉందో ఈ రెండు మూడు రోజులకు సంబంధించినటువంటి వర్షం ఎట్లా ఉంటుందో చూద్దాం ఎస్ ఇది ఇరవై ఏడో తారీఖు సంబంధించి ఇరవై ఏడో తారీఖు సంబంధించి ఒకసారి చూసినట్టయితే మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీండ ప్రభావం చేత దక్షిణ దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీండ ప్రభావం చేత ఇది కొంత రాయలసీమ జిల్లాలో ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది దాంతోపాటు చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాల్లో ప్రకాశం జిల్లాలో దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది సో ఖచ్చితంగా కొంత మోడరేట్ ఫాల్ ఉండే అవకాశం ఉంది దాదాపు ముప్పై మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతే అంతకుమించి ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ అరేబియా సముద్రంలో ఏర్పడిన నుంచి తుఫాన్ తరహా వాతావరణంతో ఇక్కడ సెంట్రల్ ఇండియా దక్షిణ భారతదేశంలో ఏదైతే మహారాష్ట్ర కొంకణ్ గోవా గుజరాత్ రాజస్థాన్ అట్లాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో దీని ఇంపాక్ట్ ఉండబోతుంది దాంతోపాటు ఇక్కడ కొంత ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఈ ప్రాంతంలో అయితే దీని ఎఫెక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి దగ్గర దగ్గర హైదరాబాద్ వరకు ఎస్ ఈ వాతావరణం అంతా కూడా చల్లగా ఉంది ఇటు సంగారెడ్డి ఈ ప్రాంతంలో అలాగే నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ ప్రాంతంలో కొంత మోడరేట్ ఫాల్ ఉండే అవకాశం ఉంది ఇవాళ ఇక రేపు చూద్దాం ఇరవై ఎనిమిదవ తారీఖు సంబంధించి ఇరవై ఎనిమిదవ తారీఖు ఇటు బంగాళాఖాతం నుంచి వచ్చినటువంటి ఎఫెక్ట్ ఇక్కడ దక్షిణ కోస్తా ఇక్కడ కోస్తా జిల్లాలో కనపడుతుంది తర్వాత ఇక్కడ రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది ఇటు అరేబియా వైపు నుంచి వచ్చినటువంటి ఎఫెక్ట్ చేత కూడా తెలంగాణ జిల్లాలో ఈ రెండు కూడా క్లబ్ అవుతున్నాయి ఇక్కడ సో కొంత ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఇట్లా అక్కడక్కడ వర్షపాతం నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటు ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై తొమ్మిదో తేదీన ఇక్కడ అది తీవ్ర వాయుగుణంగా మారే అవకాశం ఉంది తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది అండమాన్ దక్షిణ అండమాన్ వైపు ఉన్నటువంటి సముద్ర ప్రాంతంలో సో దాని ఎఫెక్ట్ అయితే మనకి పెద్దగా ఉండకపోవచ్చు బట్ శ్రీలంక వైపు ఉంటుంది అట్లాగే ఇక్కడ మలేషియా కౌలంపూర్ ప్రాంతంలో ఇక్కడ దీని తుఫాక్ తుఫాన్ ఇంపాక్ట్ ఉండే ప్రభావం ఉంది కాబట్టి బట్ ఈ చల్లగాళ్ళలో ప్రభావం అయితే ఇటు ఖచ్చితంగా ఉండబోతుంది అది జరగబోయే సిచ్యువేషన్ బట్ ఇక్కడ పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు కొంత ఉత్తర తెలంగాణలో అరేబియా వైపు నుంచి వస్తున్న చల్ల చలిగాళ్ల ప్రభావం చేత అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ముప్పై తారీఖు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది ఏపీ తెలంగాణలో పెద్దగా దీని ప్రభావం లేదు లైట్ మోడరేట్ ట్రైన్ అక్కడక్కడ రాయలసీమలో అట్లాగే చిత్తూరు జిల్లాలో పడే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది సో ఇది ఓవరాల్గా వెదర్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ పెద్దగా అయితే ఏమి లేవు వాతావరణ శాఖ దీనికి సంబంధించినటువంటి ఈ రెండు మూడు రోజుల సంబంధించినటువంటి పెద్ద వాతావరణ హెచ్చరికలు అయితే ఏం చెప్పట్లేదు బట్ ఏదైతే ఈ ప్రాంతం ఉందో మనకి ఇక్కడ అండమాన్ దక్షిణ అండమాన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఏర్పడేటువంటి తుఫాన్ ప్రభావం చేత అయితే మనం కాస్త చలిగాళ్ళ ప్రభావం మాత్రమే ఉంది పెద్దగా వర్షపాతం ఉండదు అండ్ ఇందాక చెప్పుకున్నట్టుగా మలేషియా ప్రాంతంలో ఈ తుఫాన్ ప్రస్తుతానికైతే మరొక రెండు మూడు రోజుల్లో తుఫాను సైక్లోన్ సర్కులేషన్ అయితే ఉంది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు సో ఈ సైక్లోన్ సర్క్యులేషన్ వల్ల మనకు బహుశా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా ఒకవేళ అది తీవ్ర రూపం దాల్స్తే కనుక మనకు కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అంతకు పెద్దగా హెచ్చరికలు అయితే ఏమి లేవు వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం ఇది ఓవరాల్గా వెదర్కి సంబంధించిన అప్డేట్ సో ముఖ్యంగా మనకు ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుగు రాష్ట్రాలకైతే పెద్దగా హెచ్చరికలు ఏం లేవు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం అట్లాగే ఇక్కడ అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి తుఫాన్ తరహా ప్రభావం ఈ ప్రభావంతో ఇటు ఉత్తర భారతదేశంలో గోవా కొంకణ్ మహారాష్ట్ర రాజస్థాన్ కర్ణాటక ప్రాంతంలో అటువైపు ఆ ఇంపాక్ట్ కొంత చల్లిగల్ల ప్రభావం తీవ్రత ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఉండబోతుంది నుంచి వచ్చే తీవ్ర ప్రభావం కొంత కోస్తాంధ్ర ఆంధ్రతో పాటు దక్షిణ తెలంగాణలో ఉండబోతుంది సో ఇది ఓవరాల్గా వాతావరణానికి సంబంధించి రెండు మూడు రోజులకైతే పెద్దగా వర్షపాత హెచ్చరికలు కూడా ఏం లేవు దాంతోపాటు రాబోయే ముప్పై తారీఖు వరకు కూడా చలిగాల తీవ్రత ఉంటుంది కనిష్టంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఎందుకంటే చాలా తక్కువ ఎత్తులో గాళ్ళు తీవ్రంగా వేస్తున్న పరిస్థితి కాబట్టి చలిగాల తీవ్రత ఉండే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావం చేత ఈ ఏదైతే చల్లటి గాళ్ల ప్రభావంతో ఉందో ఒకవేళ మేఘాలు కనుక స్థిరంగా ఉంటే కొంత మోడరేట్ ఫాల్ ఉండే అవకాశం ఉంది మేఘాలు వేగంగా కదులుతూ వెళ్తుంటే మాత్రం వర్షపాతం పెద్దగా నమోదే అవకాశం లేదు మేఘాలు వస్తున్నాయి పోతున్నాయి సో ఆ గాలిల వేగం తీవ్రత కారణంగా ఈ సిచ్యువేషన్ అయితే తెలంగాణతో పాటు ఏపీలో ప్రస్తుతానికి ఇది వాతావరణ పరిస్థితి అరే నరసింహ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయిరా అబో చాలా ఉంటాయి ఎక్కువ అవినీతి జరిగిన మన రాష్ట్రాలే ముందు చెప్పిండుగా అందుకే అవినీతిలో ముందుకు తీసుకుపోయిండు మన పైసల్ని లక్ష కోట్లు సిగ్గు లేకుండా బుక్కిర ఎవరు ఆపాలి మనమే ఆపాలి అవినీతిని పీకి పడేసే మోడీకి ఓటెయ్యాలే బీజేపీని గెలిపించాలి బిజెపి జెండా సకల జనులకు అండా